నటి భానుప్రియపై బాలకార్మిక చట్టం కింద కేసు నమోదైంది. దీంతో ఆమె ఏ క్షణమైనా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మంచి నటిగా, నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ భానుప్రియ ప్రస్తుతం ఆమె చెన్నైలో నివసిస్తున్నారు. అయితే ఆమె ఇంటి పని కోసం ఓ బాలికను నియమించుకుంది. ఆ తర్వాత ఆ బాలికపై భానుప్రియ దొంగతనం కేసు పెట్టింది. ఈ బాలిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామర్లకోటకు చెందినది కావడంతో ఈ కేసు సామర్లకోట పోలీసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఆ కేసు చెన్నైకు బదిలీ చేశారు. ఎందుకంటే భానుప్రియ నివసిస్తున్నది చెన్నై కావడంతో కేసును కూడా ఇక్కడకు బదిలీ చేశారు. మరిన్ని విషయాలు, విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.